హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీను నగల షాప్లో ఉన్ ఆదిత్య చేసే పనులన్నిటికీ అటుపడి తనే చేసేస్తూ ఉంటాడు ఆతియ అలా చూస్తూ ఉంటే అప్పుడు ఆదిత్య ఇలా అంటాడు నగలన్నీ సెలెక్ట్ చేశాం కదా ఇప్పుడు ఆతికి ఈ నగలన్నీ వేయాలి అని అంటూ చెప్తూ అలా చూస్తూ ఉంటాడు ఇక పద్మ పార్వతి అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు అందరూ కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు జానకి రఘురామ్ మాత్రం పక్కన వేరే చోట నగలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇక రామలక్ష్మితో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటుంది కదా అప్పుడు రామలక్ష్మితో ఆ అస్మిత్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా మధ్యలో అదైపోతున్నావు రామలక్ష్మి అసలు సౌర్య సర్కి నువ్వంటే అసలు ఇష్టం లేదు నిన్నేదో అస్మితని చూడకముందు ఇష్టపడ్డాడు కాబట్టి జస్ట్ ఆప్షనల్గా నేను ఉంచాడు అంతే సౌర్య సర్కి అస్మిత అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది నీకంటే తన మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఇంకా దానికి చాలా రీజన్స్ ఉన్నాయనుకో అని ఏంటో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అయితే అస్మిత చాలా ఇష్టం తనకి అంతేకాదు అన్ని రకాలుగా కూడా తనే నీకంటే బెటర్ అని సార్ అభిప్రాయం ఇంకా నిన్ను ఫస్ట్ నిన్ను సెలెక్ట్ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉండింది నువ్వు అప్పుడు అర్థం చేసుకోలేకపోయావు ఇప్పుడు సార్కి చూ నీకు నిన్ను సెలెక్ట్ చేస్తే నీ ఒకదానికే పేరు వస్తుంది సె అస్మితని సెలెక్ట్ చేస్తే అస్మితతో పాటు సార్కి కూడా పేరు వస్తుంది అలా వచ్చేలా అస్మిత చేస్తుంది అందుకనే అందుకనే ఇలా సార్ ఇలా తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అసలు నీ దగ్గర అక్కడ పెళ్ళి అది ఇది అన్నీ ఉన్నా సరే సార్కి అస్మిత అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడే అంతా తనతోనే గడుపుతున్నాడు అని ఏంటో చెప్తూ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో రామలక్ష్మి ఇకనైనా కళ్ళు తెరిచి నీ లైఫ్ గురించి ఆలోచించు అని ఏంటో చెప్తే ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ చాలా రకాలుగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ అలా బాధపడుతూ అక్కడే నిలబడి ఉంటుంది ఇక ఆత్యకి ఇక్కడ నగలు వేయాలని చెప్పేసి అక్కడికి వచ్చేస్తారు కదా ఇక అప్పుడే ఆదిత్య ఇలా అంటాడు ఆద్య నీకు అన్నీ వేసేస్తాను ఫస్ట్ ఏం ఏం పెట్టాలి నీకు ఇయర్ రింగ్స్ పెట్టాలా లేదంటే గాజులు వేయాలా అని అంటూ ఉంటే వీడు ఎర్రబస్సుకి వచ్చినట్టుగా అనిపిస్తుంది వీడు వాళ్ళకని చూస్తుంటే అని అంటూ ఇంకా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు శ్రీను ఆదిత్య అని ఇక అప్పుడే ఆదిత్య ఇలా అంటాడు ఆద్య నీకు ఏం చేయను అని అంటూ ఫస్ట్ గాజులు వేయాలా అని అంటూ చేతి తీసుకొని ఇలా చెయ్యవు అని అంటూ ఉంటే ఆద్య చెయ్యి ఇవ్వటానికి ముందు ఆలోచిస్తూ ఉంటుంది శ్రీను వైపే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య ఆ చెయ్యి ఇలా తీసుకొని చేతికి గాజులు వేయటం రాక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆ గాజులు వేయటం రా ఇంకా హత్యకి కొంచెం నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది గాజులు ఇరికినట్టుగా వేసేస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు శ్రీనుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆదిత్య గాజులు వేయటం అలాగేనా నువ్వు ఎలా వేస్తున్నావో తెలుస్తుంది నీకు అని అంటూ ఉంటే అదేంటి ఇవి పట్టట్లేదు అంటే సైజు కరెక్ట్గా తీసుకోలేదేమో అని అంటూ ఉంటే సైజ్ చూసి అడిగి మరీ తీసుకున్నారు కదా అంటే మరి ఇవి ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదు అని ఆదిత్య అమాయకంగా అడుగుతా అంటాడు అలా అనేసరికి శ్రీను అలా కాదు వేయటం నేను వేసి చూపించిన అని అంటాడు సరే వేయి బ్రో అని అంటూ ఆదిత్య అంటాడు అప్పుడే శ్రీను ఆ చేయి గాజులు ఆదిత్య దగ్గర నుంచి తీసుకొని ఆద్య చెయ్యిని ఇలా ఇవ్వమంటాడు ఆద్య అలా శ్రీను వైపే చూస్తూ ఉంటే అప్పుడు ఆద్య స్త్రీను చెయ్యి ఇవ్వకుండా అలాగే స్త్రీను చూస్తూ ఉంటే శ్రీను ఆతి చెయ్యి తీసుకొని చేతికి గాజులు వేస్తాడు ఇక అలా రెండు చేతులకి గాజులు వేస్తూ ఉంటే ఆదిత్య అలా చూస్తూ షాక్ అయిపోతాడు ఇదేంటి ఇందాక నేను వేస్తే రాలేదు ఇప్పుడు బాగానే వస్తున్నాయి అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో పద్మ అలా చూస్తూ ఉంటుంది హ్యాపీగా పార్వతి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు ఆతి వాళ్ళ నాన్న కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అలా గాజులు వేసిన తర్వాత ఇక మెడలో నెక్లెస్ నెక్లెస్ బ్రో అని అంటూ ఆదిత్య ఇంకా చాలా హడావిడి చేసేస్తూ అన్ని శ్రీనుతోనే వేయించేస్తూ ఉంటాడు అమాయకంగా ఉంటాడు ఆదిత్య ఇక అప్పుడు నెక్లెస్ ఇవ్వటంతో ఆ నెక్లెస్ని కూడా శ్రీను వేస్తూ ఆతిని ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా వేసిన తర్వాత ఇక వడ్డానం వడ్డానం బ్రో అని అంటే వడ్డానం ఇవ్వటంతో శ్రీను వడ్డానం పెడుతూ ఉంటాడు ఆతి వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడు వడ్డనం పెట్టిన తర్వాత చెవులకి కమ్మలు ఇయర్ రింగ్స్ పెడదాం అనేసి అంటూ ఉంటే ఆత్య తన చెవులకు ఉన్నవి తీసేస్తుంది అప్పుడు శ్రీను ఇలా తన మొహం పట్టుకొని అలా రింగ్స్ పెడతాడు అప్పుడు ఆద్య వాళ్ళ నాన్నకి చాలా మండిపోతూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు ఆదిత్య ఇయర్ రింగ్స్ పెట్టి ఇంకా శ్రీను అవన్నీ పెట్టిన తర్వాత ఆదిత్య ఇదిగో బ్రో పట్టీలు అని అంటూ ఉంటే ఆ పట్టీలు ఇలా ఇవ్వు అని అంటూ శ్రీను అంటాడు అప్పుడు పట్టీలు తీసుకొని శ్రీను కింద కూర్చొని ఆద్య కాలు తీసి తన కాలు మీద పెట్టేసి ఇలా పట్టీలు పెడతాడు అప్పుడు ఆత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది లోపల కాకపోతే బయటకు కనిపించదు అప్పుడు ఆదిత్య ఇంకా సూపర్ బ్రో అన్నీ అయిపోయాయి ఎక్సలెంట్ అని అంటూ అలా చూస్తూ ఒక్క నిమిషం నేను ఫోటో తీస్తాను అని అంటూ ఫోటో తీస్తూ ఉంటే ఆద్య పక్కనే శ్రీను అలాగే నిలబడి ఉంటాడు ఆదిత్య అలా ఫోటో తీయబోతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసి ఆదిత్య ఇలా నువ్వు అని అంటూ పిలుస్తాడు ఏంటి ఎందుకు అలా పిలుస్తున్నారు ఫోటో తీస్తున్నా కదా అంటే ఒక్క నిమిషం నీకు అసలు బొద్దుందా అని అంటే నేను నాకెందుకు అంటున్నారు అని అంటూ ఆదిత్య అంటే నీకు కాబోయే భార్యకి అన్నీ నువ్వే వేయాలి కదా అని అంటే నాకు రాలేదని బ్రో హెల్ప్ చేశాడు అని అంటూ అనేసరికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అతి వాళ్ళ నాన్నకి ఇక అప్పుడే అక్కడ నుంచి ఆద్య జానకి అలాగే రఘురాం వస్తూ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకా రఘురాం దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అన్నయ్య అని అంటే అప్పుడు శ్రీను ఆద్య పక్కనే నిలబడి ఇంకా సిగ్గుపడుతూ నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు ఏంటి అని అంటూ అంటే రఘురాం అంటే ఒకసారి శ్రీను వాళ్ళకం చూడండి అన్నయ్య ఎలా చేస్తున్నాడో అని అంటాడు అలా అంటే ఏంటి అనేసి అప్పుడు రఘురామ్ చూసేసరికి శ్రీను ఆద్య దగ్గరే ఉండి ఇలా సిగ్గుపడుతూ అలా ఇలా చేస్తూ ఉంటాడు ఇక అది చూసి రఘురాంకి చాలా కోపం వచ్చేస్తుంది అప్పటి నుంచి చూస్తున్నానయ చాలా ఇరిటేట్ చేస్తున్నాడు ఆదిత్య పాపం ఏం తెలియదు కాబట్టి ఆదిత్య కాబట్టి సరిపోయింది అదే వా ఆదిత్య ప్లేస్లో ఇంకొకరు అయి ఉంటే నాకు కాబోయే భార్యకి నీవ్ ఇవన్నీ చేయటం ఏంటని చెప్పేసి చాలా పెద్ద గొడవ జరిగిపోతే పోయేది అన్నయ్య నగలన్నీ శ్రీను ఆదికి తనే చేతులతో వేశాడు అక్కడ ఆదిత్యకి ఏం తెలియదు కాబట్టి అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు అదే వేరే వాడైతే గొడవ జరుగుతుంది కదా అన్నయ్య అని అంటే అప్పుడు శ్రీను వైపు సీరియస్గా చూస్తూ ఇక రఘురామ్ అందరూ ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇక అప్పుడు శ్రీనుని కొడతాడు రఘురాం శ్రీను వెళ్ళి ఆడపడతాడు ఇక కింద పడేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈ ఇంటి పరువు ప్రతిష్ట ఏమైనా ఉన్నాయి లేవు అనుకుంటున్నావా నువ్వు ఈ రఘురామ్ గారి ఇంట్లోనే నువ్వు తప్పు చేయాలని చూస్తావా ఎంత ధైర్యం నీకు అని అంటూ శ్రీనుని కొడుతూ ఉంటే అప్పుడు శ్రీను పైకి లేచి మావయ్య అని అంటూ ఉంటే నోర్మూయ్ ఏంటి మావయ్య నీ ఎందుకు ఇలా తప్పు చేస్తున్నావు అని అంటూ సీరియస్గా అలా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇలా అంటాడు నేను కొట్టడం కాదు చంపాలి అని అంటూ రఘురాం అంటాడు ఇక అప్పుడే శ్రీను పైకి లేచి ఏడుస్తూ అవును మావయ్య నేను చేసింది తప్పే మావయ్య ఎందుకంటే ఆద్య మీద ఉన్న నా ప్రేమ అలాంటిది మావయ్య నా నా ప్రేమ నన్ను చంపుకోవటానికైనా సిద్ధమవుతుంది కానీ ఆద్యని వాడు చేసుకుంటున్నాడన్నా వేరే వెళ్ళిపోతుంది అని తెలిసిన నా ప్రాణం నా మనసు ఊరుకోవట్లేదు మావయ్య మీరు ఇంత చిన్నది తప్పు అని మీకు అనిపించవచ్చు కానీ నా దృష్టిలో అది కరెక్టే అనిపిస్తుంది మావయ్య నాకు ఆదిత్యాన్ని అలా పక్కన చూస్తే తట్టుకోలేకపోతున్నాను ఆతి వెళ్ళిపోతుంది అని తెలిస్తే ఇంకా భరించలేకపోతున్నాను అందుకే నా మనసుకి ఏది సర్ది చెప్పుకోలేకపోతున్నాను మావయ్య ఎందుకంటే ఆతిని నేను అంతలా ఇష్టపడ్డాను కదా అని ఏంటో శ్రీను ఏడుస్తూ చెప్తూ ఉంటే పద్మ బాగా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది పాత శ్రీను పాతని అప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటుంది పద్మ అప్పుడు శ్రీను ఇలా ఏడుస్తూ ఉంటాడు అవును మావయ్య నేను చేసింది తప్పే అని మీకు అనిపించవచ్చు కానీ నా నా మనసుకి అది తప్పు అనిపించట్లేదు ఎందుకంటే ఆతి నాది అనిపిస్తుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆత్య ఆతి కోసమే నా బతుకు అనిపిస్తుంది మావయ్య నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏంటో శ్రీను అంటాడు ఇంకా దీనికంటే ఈ బాధని భరించడం కంటే చచ్చిపోవటమే నయం అనిపిస్తుంది అంటే జానకి శ్రీనయ్య అని అంటూ ఉంటే ఇంకా నాకు అలాగే అనిపిస్తుంది మావయ్య ఏం చేయాలో తెలియట్లేదు మావయ్య అయినా మీ నేను చేసింది చాలా పెద్ద తప్పే అవును తప్పే చేశాను దీనికి ఒక చెంపదెబ్బతో సరిపోదు మావయ్య అనేసి వెళ్ళి కొరడ తీసుకొని వస్తాడు శ్రీను అలా కొరడ తీసుకొని వచ్చి తీసుకోండి మావయ్య తీసుకోండి అని అంటూ కొరడాని రఘురాం చేతికి ఇస్తే ఇక అప్పుడే రఘురాం సీరియస్గా చూస్తూ ఉంటాడు ఈ కొరడాతో నన్ను మామూలుగా కాదు మీ బాగా అంటే మీ కసి తీర కొట్టండి మావయ్య నేను ఎంత తప్పు చేశానో అనిపిస్తే అంతలా మీరు నన్ను కొట్టవచ్చు మావయ్య అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు ఇక అందుకే మావయ్య నన్ను మామూలుగా కాదు ఎలాగైనా సరే మీరు చితక బాధేసేయాలి ఎందుకంటే నేను చేసింది చాలా పెద్ద తప్పి అని నాకు తెలుసు మావయ్య అని అంటూ శ్రీను అంటూ ఉంటాడు ఇక అప్పుడే తప్పు చేసిన వాడు ఎవడైనా ఒకటే అనేసి రఘురాం శ్రీని చేతిలో నుంచి కొరడా తీసుకొని ఇక అప్పుడే శ్రీనుని కొడుతూ ఉంటాడు అప్పుడు చా పద్మ ఎదురు రాబోతే అన్నయ్య అని అంటూ మధ్యలోకి రాబోతే ఆగండి అని అంటూ అరుస్తాడు ఇక అప్పుడు అందరూ దూరంగా ఉండి చూస్తూ ఏడుస్తూ ఉంటారు పార్వతి శ్రీ శివరామ్ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు కొరడాతో శ్రీ శ్రీనుని చాలా కొడుతూ ఉంటాడు రఘురామ్ అలా కొడుతూ ఉంటే ఇంకా శ్రీను అలా చూ ఉండిపోతాడు కళ్ళు గట్టిగా మూసుకొని ఏడుస్తూ ఇక అప్పుడే జానకి ఇవ్వండి అని అంటూ ఉంటే వద్దు జానకి రాకూడదు ఇందులో ఎవరు ఏం జోక్యం చేసుకున్నా నేను మాత్రం ఊరుకోను ఇక తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అని అంటూ శ్రీనుని కొరడాతో కొడుతూ ఉంటాడు రఘురామ్ అలా కొడుతూ ఉంటే ఇక అప్పుడు శ్రీను మాత్రం చాలా గట్టిగానే ఇంకా కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటాడు రఘురామ్ చాలా కొట్టేస్తూ ఉంటాడు అందరూ ఏడుస్తూ ఉంటారు తప్ప ఎవరు కూడా దగ్గరికి వెళ్ళరు ఇక అప్పుడే చాలాసేపు అవుతుంది కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఆతియ ఏడుస్తూ రఘురామ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని వద్దు వద్దు పెదనాన కొట్టొద్దు పెదనా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మీరు అలా కొడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని అంటూ అనేసరికి స్త్రీను ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆతియ వైపు చూస్తూ ఉంటే ఆతియ కాళ్ళు పట్టుకొని రఘురామ్ మ్ని బతిమలాడుతూ ఉంటుంది ప్లీజ్ పెద్దనాన్న వద్దు శ్రీనుని కొట్టొద్దు పెద్దనాన్న ప్రేమించడం తప్పే అయితే ఇంకా నేను నేను కూడా ప్రేమించాను కదా పెద్దనాన్న నన్ను కొట్టండి పెద్దనాన్న అని ఏంటో ఆతియ ఏడుస్తూ ఉంటుంది ఇక ఎంత ఇక్కడికి వచ్చి చెప్పొద్దు అనుకున్నాను కానీ నా గుండెల్లో భారం ఇంకా దించుకోలేక వచ్చేసాను నా గుండె పరివెక్కిపోయింది పెద్దనాన్న నీ మీరు అలా కొడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని ఏంటో ఆతియ బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ ఆతి వైపు అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్